ना पेर रामेश्वर अंडी नेनु मल्काजगिरी निवासी इक्कड हिंदू उत्सव समिति नुंडी मैं प्रतिरोज सेवा कार्यक्रम चेस्तुन्नामु गणेश निमज्जन उत्सवालनु अंगरंग वैभवंगा जरगाल्सिन गणेश उत्सवालु ఈ రోజు మన హిందూల పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది. మన యొక్క తెలంగాణలో వెంకాల మీరు చూస్తున్నారు, మొన్ననే కలెక్టర్ గారు వచ్చి ఆదేశాలు ఇచ్చారు క్రేన్ పెట్టేయమని చెప్పేసి. క్రేన్ అయితే తెచ్చి పెట్టారు, కానీ నామకే వస్తే ఆ క్రేన్ అలా నిలబెట్టేశారు. ఇప్పటివరకు ఒక్క విగ్రహం కూడా ఆ క్రేన్ ద్వారా నిమజ్జనం జరగలేదండి. ఇది పరిస్థితి. మొదటి రోజు మేమే లైట్లు పెట్టడం జరిగింది. దాని తర్వాత కలెక్టర్ గారు కానీ డీసీ గారు కానీ వాళ్ళు స్పందించి తర్వాత లైట్లు పెట్టడం జరిగింది. ఈరోజు కొద్దిగా పండుగ వాతావరణం ఈరోజు కనిపిస్తుంది. అయినా కూడా ప్రభుత్వంలో ఇంకా కొంత చలనం రావాల్సి ఉంది. హిందూ పండుగలంటే ఈ ప్రభుత్వానికి చాలా ఈజీగా తీసుకుంటున్నారు. హిందువులంటే చాలా ఈజీగా తీసుకొని వారి యొక్క పండుగలు జరగకుండా ఈ కార్యక్రమాలని వాళ్ళు తనకి ఇష్టం వచ్చినట్టు జరుపుకుంటున్నారు. కాబట్టి హిందూ సమాజం అంతా జాగృతమై ఈ యొక్క నిమజ్జన ఉత్సవాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము. ఇప్పుడే మీరు ఇంతకుముందు చూసినట్టు వినాయక నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. జై బోలో గణేష్ మహారాజ్ కీ జై. ఈ ఏదైతే చేస్తుందో మొన్న క్లీన్ చేపించారు, నిన్న మొన్న అంత క్లీన్ చేపించారు. ఇప్పుడు వీళ్ళు మనుషులే, వీళ్ళు మనుషులే, వీళ్ళకి రోగాలు రావా? వీళ్ళకి రోగాలు వస్తాయి కదా. వాళ్ళు ఇన్ఛార్జ్ కూడా పుట్టుసరికి కూర్చొని ఉన్నారు, ఏమి పట్టించుకోకుండా. చూడండి మొత్తం. నమస్కారం. జై బోలో గణేష్ మహారాజ్కి. నా పేరు రుత్విక్. ఇక్కడ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మల్కాజ్గిరి అసెంబ్లీ కోఆర్డినేటర్ని. ఇక్కడ మనం చూసుకుంటే ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో, వినాయక నిమజ్జనాల విషయంలో 100% ఫెయిల్యూర్ అయింది. ఒక క్రెయిన్ లేదు ఇక్కడ. మూడో రోజు నుంచి ఇక్కడ సఫిల్గూడ లేక్ పార్క్లో మూడో రోజు నుంచి మన దగ్గర క్రెయిన్ ఉంటుంది. మనం ఈ మూడో రోజు నుంచి వినాయకుల నిమజ్జనాలు చేయడానికి, కానీ ఇక్కడ చూసుకుంటే ఇప్పటి వరకు క్రెయిన్ రాలేదు. మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారు వచ్చి చెప్పారు, మేము వారిని అడిగాము, రిక్వెస్ట్ చేసుకున్నాము, సార్ ఒక క్రెయిన్ కావాలి మాకు, 31వ తారీఖు క్రెయిన్ వస్తే దేనికి పనికిరాదు అంటే, వారు నెక్స్ట్ డే పెట్టాలి, నిన్ననే పెట్టాలి అని చెప్పి చెప్పారు. కానీ ప్రభుత్వం ఎట్లా ఉంది అంటే, తూతు మంత్రంగా ఒక క్రెయిన్ తీసుకొచ్చి పెట్టి దానివల్ల మేము ఇక్కడ క్రెయిన్ పెట్టామని చెప్పి కలెక్టర్ గారు చెప్పిన మాటల్ని మేము ఫాలో అవుతున్నామని చెప్పి పెడుతున్నారు. ఈ క్రెయిన్ పొద్దున్న నుంచి ఇక్కడ ఉంది, కనీసం ఒక మూమెంట్ కూడా లేదు. విగ్రహాలు నిమజ్జనం చేయడానికి కూడా ఈ క్రెయిన్ పనికిరాదు. ఇట్లాంటి డ్రైవర్ ఇప్పటివరకు కూడా డ్రైవర్ అవైలబుల్ లేడు. ఉత్సవ సమితి నుంచి మేము మైక్లో అనౌన్స్ చేస్తే, మైక్ అనౌన్స్ చేసిన అరగంటకి క్రెయిన్ డ్రైవర్ వచ్చాడు. వచ్చి ఇది ఏంది, ఏంకి పని చేయదు ఇక్కడ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ విగ్రహాలు నిమజ్జనం చేయడానికి వస్తున్నారు, ఎట్లాంటి మౌలిక ఏర్పాట్లు లేవు. వాటర్ ఉంది ఇక్కడ సఫిల్గూడ లేక్ పార్క్లో. ఉత్సవ సమితి నుంచి ప్రెజర్ పెట్టి గవర్నమెంట్తో ఇక్కడ బోర్ అయిపోయటం జరిగింది. ఈ బోర్ అయిపించిన తర్వాత ఒక్కొక్క బోర్ గురించి ఒకరోజు నీళ్లు క్లీన్ చేసి దాన్ని క్లీన్గా పెడదాము, చెరువును క్లీన్గా పెట్టి మంచి నీళ్ళల్లో నిమజ్జనం చేద్దామనే ఒక ఉద్దేశంతో మేము క్రెయిన్ నిమజ్జనానికి నీళ్ళది ఏర్పాటు చేస్తే, మన ప్రభుత్వం ఎట్లా ఉందంటే ఇట్లానే ఇదే నీళ్ళల్లో ఉన్న నీళ్ళల్లోనే ఏర్పాటు చేయమని చెప్తోంది. మాకేమన్నా అడిగితే గవర్నమెంట్ అధికారుల నుంచి చెప్పేది ఏంటంటే, మున్సిపల్ అధికారుల నుంచి మా దగ్గర ఫండ్స్ లేవు అని చెప్పి. ఫండ్స్ లేవు అంటే ఉన్న కాంట్రాక్టర్లు ఉన్నారు, వర్కర్స్ ఉన్నారు, వారితో వాళ్ళతో కూడా పని చేయించుకోవచ్చు. అట్లా అడిగితే కూడా వాళ్ళకు కూడా మాకు ఎటువంటి సంబంధం లేదు, అంతమందిని ఒకరోజు ఎక్కడ పెట్టలేము అని చెప్పి చెప్తున్నారు. ఇది కేవలం హిందూ మనోభావాలు దెబ్బతీసి వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం. మనం చూసుకుంటే వేరే మతాలకు చెందిన వాళ్ళవి ఈ మా ప్రోగ్రాములు చాలా బాగా చేస్తున్నారు. కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా అయినా సరే పండుగలు ఏర్పాట్లకు చేస్తున్నారు. ఇక్కడ హిందువులు ఏదన్నా పట్టించుకోరు, తర్వాత ఎలక్షన్ టైంలో వస్తే ఏదన్నా చేయొచ్చు అని చెప్పి చూస్తోంది గవర్నమెంట్. ఇది ఆల్రెడీ ఇక్కడ పాండ్ ఏదైతే ఉందో, ఈ పాండ్లో బెడ్ ఉంది. ఈ బెడ్ దీన్ని చూసుకుంటే ఒక 8 ఫీట్ వరకు హైట్ ఉంది, కానీ ఇప్పుడు చూసుకుంటే ఒక 5 ఫీట్ హైట్ వరకే ఉంది బెడ్. వాటర్ లెవెల్ అన్నవి లేవు. వాటర్ క్లీన్ చేయడానికి ఒక రోజు పడుతుంది. కలెక్టర్ గారు చెప్పడం కూడా జరిగింది మున్సిపల్ అధికారులకి, బోర్లు పెట్టండి, కావాలంటే నీరు తీసేయండి దీంట్లోంచి అని చెప్పి. ఎన్నో సంవత్సరాలుగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నుంచి చెప్తున్నాం, వాటర్ లెవెల్ ఇంక్రీజ్ చేయండి, వాటర్ లెవెల్ ఇంక్రీజ్ చేయండి. దానివల్ల వాటర్ లెవెల్ ఇంక్రీజ్ కాలేదు అంటే బోర్ పెట్టేయడం జరిగింది, ఇంక్రీజ్ చేయలేదంటే. గత సంవత్సరంలో ట్యాంకర్లతో కూడా ఇక్కడ నీళ్లు నింపడం జరిగింది వాటర్ లెవెల్ కోసం. కానీ ప్రభుత్వానికి ఈసారి ఉన్న అధికారులకు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, ఎట్లుందంటే వాటర్ లెవెల్ నింపాలి, చూసుకుందాం, అక్కడ ఒక నిమిషం రాసుకుంటారు అయిపోతుంది, దాని గురించి ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. కేవలం
స్టేట్మెంట్లు ఇస్తారు, మేయర్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, అన్ని ఏర్పాట్లు అయిపోయాయని. ఇదే ఏర్పాట్ల ఉత్సవ సమితి నుంచి మూడు రోజులు ధర్నాలు చేస్తే ఇష్యూ చేస్తే ఇక్కడ సఫీల్ కూడా లేక్పాత్ గురించి తాళాలు తీశారు నిమజ్జనాన్ని కోసం. నిమజ్జనానికి గవర్నమెంట్ ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. సఫీల్ కూడా చెరువులో కానివ్వండి, మల్కేరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో కానీ ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు.